నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడిగిట పట్ట. కుంటానే నీ మెళ్ళో నంతాడో వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, ఆవేశం కన్నా ఆనందం గొప్పది. అందుకే వాటి కోసం వీటిని వదులుకోవద్దు. మీకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను వచ్చాను బాస్, నాతో పాటు నా గ్యాంగ్ అంది వచ్చాను. చూడండి ఒకసారి అక్కడ చూడండి, కలకల ఆడిపోతున్నారు. ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ, బాగా బుడ్డి రెడ్డి కానీ బాగా ఏడిపిస్తాం కానీ వాడు నాకు కలిజాలంటాడు, ఏం చేద్దాం? బాడీ పార్ట్లు అన్ని ఉన్నా కూడా కలిజా లేకపోతే నడవదు కదా. సో మనం పిలిచేద్దామా? ఈరోజు ఎందుకు బోల్డ్, అంత ప్రేమ వస్తుంది వాడి మీద నాకు. అరే బుల్ రెడ్డి, నిన్నీ క్షమించేస్తున్నాను, వచ్చి తొందరగా వచ్చి. చిన్న పిల్లలు పుట్టుకుని పశువులో ఉన్నారు, దున్నపోతున్నారు మీరు. వాడు హెల్ప్ హెల్ప్ అంటున్నాడు, వాడు మా బంగారు కొండ. ఈరోజు అన్నాను వీడు ఎన్ని తప్పులు చేస్తే వీడిని క్షమించాలనిపిస్తుంది అని. పాపం వీడి మొహం చూసారా, అమాయకత్వం అన్న పదానికి ఆకారం వస్తే ఇది ఆ ఫేస్. ఏం జరిగిందో మీకు తెలుసా? ఏముంది, చాక్లెట్ ఇక్కడ దొబ్బేసి ఉంటాడు. కాదు, డైపర్ ప్యాకెట్ దొబ్బేసి ఉంటాడు. అంతకు మించి నువ్వేం చేయగలవురా? నేను చెప్తా. చెప్పు. వాడు మా ఏరియాలోకి వాడు బుల్లెట్ వేసుకుని వచ్చి లేడీస్ హాస్టల్ చుట్టూ చక్కెర్లు కొడుతున్నాడు. ఎందుకురా మా ఏరియాలో తిరుగుతున్నావు, మీ ఏరియాలో ఆడవాళ్ళు లేరా అంటే దానికి వాడు ఏమన్నాడు తెలుసా? మా ఏరియాలో ఆడవాళ్ళు ఉన్నారు కానీ మీ ఏరియాలోనే మగోళ్ళు లేరురా, అందుకే నేను వచ్చాను అన్నాడు. ఇంత లేవు అంత ఎందుకురా నీకు? అక్కడ వాడి సైజ్ చూసావా? ఆ ఏరియాకి వెళ్ళి ఆడవాళ్ళు ఉన్నానని తిరుగుతావా హాస్టల్ చుట్టూ? నీ కోసం కదరా నా పరువు తీసుకున్నా, పిల్లలకు కొట్టి కొట్టి చంపేశాను కదరా. నా మీద దెబ్బ పడితే మరి అందుకని ఈ చిచ్చోరా పనులన్నీ నువ్వు చేస్తావు అన్నమాట. ఐఎమ్ రియలీ రియలీ హట్టాడ్ ఇక్కడ. వాడికి బుద్ధి చెప్పాలంటే మనం కాదు. వాడికి అలా బుద్ధి రాదు కానీ నీ భుజం మీద వేసుకోమని చెప్తా. ఒక్కసారి లేపి వాడి డిక్కి కరెక్ట్ ఈ పొజిషన్ లో ఉండదు. ఎంతమంది కోరుకుందిరా? మీరు కంటిన్యూ చేయండి, మీతో చేసిన ఫైట్ నేను వీడితో కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇంకోసారి ఆడపిల్లల గురించి కంప్లైంట్ వచ్చింది అనుకో, ఈసారి చెడ్డి మీద కొట్ట, ఈసారి చెడ్డి విప్పి కొట్టేస్తాను. ఆడపిల్లలు నేనేమన్నా బంగారు కొండలు.
ఏది లేనప్పుడు కాస్త నయనానందం అన్న ఉండాలి కదా వాడికి. నయనానందం కాదు నేత్రానందం. నయనం అంటే కూడా నేత్రమేరా? వీడు ఆల్రెడీ ఫసక్ అయిపోయాడు, ఇప్పుడు మీరు ఫసక్ చేయండి వచ్చి మీ టాలెంట్ తో. ఓకే, ఓన్లీ వన్ ఫసక్. నాకు ఇష్టమైంది నిలవంక. నిలవంక కట్టి అందంగా ఉంటుంది ప్రియాంక, ప్రియాంక కట్టి అందంగా ఉంటుంది ఆకాంక్ష. ఇందాకే చిల్లర విషయాలు వేయకరా, చిల్లర పనులు చేయకరా అని చెప్తాం. మళ్ళీ చిల్లదో వైపు పెద్దదో వైపు మళ్ళీ కండలు చూపిస్తావు. ఏవి చూపించు కండలు? నువ్వే కదా పాట పెట్టించుకున్నావు, పవర్ఫుల్ అని చెప్తున్నావు. మేము ఇద్దరం ఫ్రెండ్స్, మా బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, కానీ నా బాయ్ ఫ్రెండ్ తనకు తెలియదు, తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఎట్లుంటాడో నాకు తెలియదు. మా ఇద్దరికి సేమ్ బాయ్ ఫ్రెండ్. స్టార్ట్. హలో హలో, ఎక్కడున్నావే నువ్వు? నేను ఇంట్లో ఉన్నా. నువ్వు ఖాళీ ఉన్నావా? ఖాళీయే. లే షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నా, వస్తావా అని. యాక్చువల్లీ నేను కూడా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా. సరే, 5 మినిట్స్ లో ఇంటికి వచ్చేసి వెళ్దాం. యా ఓకే. ఏ వచ్చేసావు అప్పుడు తిన్నారు కానీ. సరే వెళ్దామా? యా. ఏ షాపింగ్కి వెళ్దాం మరి? గ్యాంగ్లియర్ షాపింగ్ మాల్కి వెళ్దామా? యా. ఏ త్వరలో గ్యాంగ్లియర్ షాపింగ్ మాల్ కూడా ఓపెన్ కాబోతుంది. ఏం షాపింగ్ చేద్దాం అనుకుంటున్నావు? నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే ఉంది, సో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఏ కోయిన్సిడెన్స్, నేను కూడా నా బాయ్ ఫ్రెండ్ బర్త్డేకి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సరే దా, ఇద్దరం కలిసి చేసేద్దాం. ఓకే, ఏం తీసుకుంటావు మరి? నా బాయ్ ఫ్రెండ్కి టాన్ జీన్స్ అంటే చాలా ఇష్టం, సో అది తీసుకుందాం అనుకుంటున్నాను నేను. నా బాయ్ ఫ్రెండ్కి బెలూన్ పాయింట్ వేస్తే చాలా బాగుంటాడు, సేమ్ హీరో లాగా, అల్లు అర్జున్ లాగా ఉంటాడు. నా బాయ్ ఫ్రెండ్ హైట్ 6 ఫీట్స్, హీ లుక్స్ లైక్ ప్రభాస్. నా బాయ్ ఫ్రెండ్ కండలు చూసావా? స్లీవ్స్ వేసుకుంటే సేమ్ ప్రభాస్ కండలు ఎట్లుంటే అట్లుంటాడు సేమ్. యాక్చువల్గా నా బాయ్ ఫ్రెండ్కి షూ అంటే ఇష్టం, సో అది కూడా షాపింగ్ చేసి తీసుకుందాం అనుకుంటున్నా. యా, నీకు నా బాయ్ ఫ్రెండ్ స్టైల్ గురించి తెలుసా? ఒక్కసారి బాటిల్ ఎత్తి దించి దాగండి అనుకో, ఒక్కసారి కూడా దించలేడు. నా బాయ్ ఫ్రెండ్ స్పోక్ చేసి అనుకో, గల్లీ గల్లీ మొత్తం తననే చూస్తూ ఉంటారు. అంత బాగా చెప్తున్నా, నీ బాయ్ ఫ్రెండ్ ఎట్లుంటో చూపేవా ఒకసారి నాకు. యా, ఒక్క కాల్ చేస్తే నెక్స్ట్ మినిట్ నా ముందు ఉంటాడు, అంత ఇష్టం నేను. చూద్దాం, నీ బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ వస్తాడా నా బాయ్ ఫ్రెండ్? యా ఓకే, లెట్స్ కాల్. హలో హలో హలో, 5 మినిట్స్ వస్తున్నా. నేను ఎక్కడున్నా తెలియదు, నీకు ఎట్లా వస్తాను? ఇక్కడ ఉన్నా. దా వచ్చేసి తొందరగా షాపింగ్. హలో హలో, ఎక్కడున్నావు? ఇక్కడే. నేను ఇక్కడ గ్యాంగ్లీడో షాపింగ్ మాల్ లో ఉన్నా. వస్తావా? అవునా. నేను ఇక్కడ ఉన్నా. ఓకే, వచ్చేసేయి. ఇట్లా ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తున్నా? అలానే చెప్పండి, వాడిని సెంటర్ కి కట్ చేసి
చెరసగం తీసుకోండి. వచ్చేసాను నా దగ్గర, వచ్చేసాను నా దగ్గర, వచ్చేసాను నా దగ్గర, వచ్చేసాను. వస్తావరా వా, దూరం అయిపోతే. ఎవరి దగ్గరకు వస్తావు? ఎవరి దగ్గరకు వస్తావు చెప్పు. ఇద్దరికి న్యాయం చేస్తా. ఏం చేస్తా చెప్పు. అంటే 3 డేస్ నీతో స్పెండ్ చేస్తా. 3 డేస్ ఇంత మోసం చేస్తాను. నీకు ఇంకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు దగ్గర దగ్గర? వాళ్ళకి ఏ రోజు ఇస్తావు? మరి వాళ్ళకి ఫ్యూచర్ లో ఇస్తా నేను. ఇట్లా నువ్వు ఇంకా మోసం చేయదు ఎవరిని. అమ్మాయిని మోసం చేయకూడదు. జోక్ చెప్తానండి. అందరికి వినబడేలా. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటే ఎట్లుంటది? ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకో. అమ్మ బాబోయ్, మీ మేకప్ ఖర్చు భరించడం చాలా కష్టమే బాబు. ఒరే పిచ్చోడు, అమ్మాయిని మేకప్ లేకుండా చూడడం అంత కష్టం రా బాబు. నీకు ఎప్పుడేం పనిపడి ఉండదు, ఎప్పుడు చూసినా ఫేస్బుక్ లోనే ఉంటావు. అని పెళ్ళామనింది. భార్య అని భర్త అడుగుతారండి. భార్య అంటది నాకేం పనిపడలేకనే ఫేస్బుక్ లోకి వచ్చినా. నువ్వేమైనా PhD చేయడానికి వచ్చినావా? నెక్స్ట్ జోక్. ఇప్పుడు నరేష్ అని అడ్రస్ అడుగుతాడు. నా రింగ్ రోడ్ ఎట్లా పోవాలన్నా అంటే రింగులు రింగులు తిరుగుకుండా పోవాలి తమ్ముడు అంటాడు. ఇంకా నవ్వండి. అయితే గాజులు రామారు ఎట్లా పోవాలంటే గాజులు వేసుకుని పోవాలరా అంటాడు. సూపర్ అజయ్, నిజంగా సూపర్. మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. నీ కోసం గ్యాంగ్ లీడర్ తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయి. వేగం పెంచావే, కుంభంలోకి హోలీ తెచ్చావే. నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకు ఒక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చెప్తున్నాను. ఇంకేం 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 కావాలే? సరిపోయారా? నువ్వు కూర్చున్నప్పుడు ఆ తొడ మీద కూర్చుంటే బాగుండేది అనిపించింది. కూర్చోమని. కూర్చో. కుండల్లోన వేగం పెంచావే, కుంభంలోకి హోలీ తెచ్చావే. నువ్వు పక్క నుండి ఇంతేనేమోనే, నాకు ఒక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చెప్తున్నాను. ఇంకేం 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 కావాలే? చాలే ఇది చాలే, ఇంక నువ్వే వచ్చి వలవే. ఇప్పుడు ఎడం కాలు మీద కూర్చోబెడదాం. ఆఫర్ ఇద్దామా? జాబ్ బాగుంది అనుకో, నెక్స్ట్ అమ్మాయి కూడా వచ్చి కూర్చుంటా. జాబ్ బాగాలేదనుకో, ఇద్దరు అమ్మాయిలు వచ్చి కూర్చుంటా. నువ్వు జాబ్ చెప్పు. జే ఓకే. జే ఓకే జోక్. వావ్. ఎప్పుడు అమ్మాయిలను చూడడానికి అబ్బాయిలు వస్తారు, అదే అమ్మాయిలు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటది? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తాను. అయితే ఫస్ట్ అబ్బాయి వాళ్ళు వస్తారు అన్నమాట. ఆ రోజు నైట్ నుంచి అమ్మాయి వాళ్ళ ఇంట్లో నిద్ర పట్టది. అమ్మాయి ఇట్లా పడుకుంటది. ఆడొస్తాడు ఎవడు, భరించాలి. నేను భరించాలి కాక వాడు నన్ను భరించాలి. ఏందో ఇక మార్నింగ్ ఎట్లుంటది అంటే, మార్నింగ్ వాళ్ళ మమ్మీ డాడీ ఏదో ఒకటి పని లేకుండా పని ముంగటేసుకొని బా ఇచ్చేవే
అబ్బా అజ్జయ్యే అబ్బా ఇజ్జయ్యే అంటారు. ఎట్లుంటది తెలుసా, డిసెంబర్ లో క్రిస్మస్ వస్తే జనవరి నుంచే వెయిట్ చేసినట్టు ఉంటది వాళ్ళు. అలా అంటే వస్తాడు, వచ్చినవాడు చక్కగా ఉంటాడా? నీ పేరేంటి అంటే, నా పేర అనుష అంటే మల్లవి. ఎంత చదువుకున్నావు అంటే, ఎంత చదువుకున్న పెళ్ళి అయితే వేసుకోవాలి కదా, కట్నమైతే అడుగుతావు కదా అంటే. నీ కొంటలు వచ్చా అంటే, వచ్చు. వంటలో ఎందుకు కర్రీ పాయింట్లు ఇవ్వా? కర్రీ పాయింట్స్ చేసుకుంటారు. అది కాదు, మా ఇంట్లో వండి పెట్టడానికి అంటే, కట్నం తీసుకుంది వండి పెట్టుకోవడానిక అంతే కదా. మాట్లాడతారా? అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ అబ్బాయి ఎవరు లేరు, నేను అడ్జస్ట్ చేసుకుంటా, నువ్వు అడ్జస్ట్ చేసుకోకపోయినా పర్లేదు. ఓకే సార్. ఇప్పుడు అమ్మాయి నువ్వు? నేను అమ్మాయి, అబ్బాయి. మీ ఇంటికి నేను వస్తున్నా. సో నువ్వు నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుని, మేము వచ్చినప్పుడు, మీరు వచ్చినప్పుడు ఆరతి పెట్టాము, మాకు అట్లా పట్టాలి. సరే వస్తున్నా. ఆరతి గై కొనుమా, ఆరతి గై కొనుమా. కొన్నానమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంకాల దిష్టి, గంట కూడా కొట్టారు, మూడవ దిష్టి, గంట కూడా కొట్టారు, అక్కింటి దిష్టి, మీ అమ్మ దిష్టి, మీ అయ్య దిష్టి, మీ అక్క దిష్టి, మీ చెల్లి దిష్టి, మీ తమ్ముడు దిష్టి, మీ అన్న దిష్టి, అందరి దిష్టిలు పోవాలా? మీ బామ్మది దిష్టి, మీ. నీ పేరేంటి అంటే, నా పేరు బుల్రెడ్ అండి. బుల్రెడ్ ఎందుకు? ఇంటి పేరు బుల్లెట్ బుల్రెడ్డి కదా, ఇంటి పేరు యాక్చువల్లీ దొండకాయ బుల్రెడ్డి. దొండకాయ ఎందుకు పెట్టారు? దొండకాయ అనేది వద్దాను కొని బుల్లెట్ బుల్రెడ్డి అని పెట్టుకున్నా. కరెక్ట్ పెట్టుకున్నా, తీసేసిన కట్ చేసిన కరెక్ట్ సెట్ అయింది పెట్టుకును. ఏం చేస్తావు? నేను ఎప్పుడు ఈ షూటింగ్ చేస్తూ ఉంటానండి. ఎంత వస్తుంది డబ్బు? వాళ్ళు ఇచ్చినంత ఇస్తారండి. చెప్పరా ఈవెంట్ కి పేమెంట్ ఎంత? ఇప్పుడు అయితే 13 లక్షలు అప్పు ఉందండి. ఇంకా నేను వస్తున్నా కదా, డబల్ ట్రిపుల్ అవుతుంది. సరే కూర్చో, మాట్లాడుకుందాం, కూర్చోని. నాకు సిగ్గేస్తుందండి. నువ్వు సిగ్గుపడుతున్నావా? మరి మీరు పడట్లేదు కదండి, నేను పడాలా? చెప్పండి. సరే ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను, నన్ను ఎలా చూసుకుంటావు? మా ఇంట్లో వాళ్ళ చూసుకుంటానండి. మీ ఇంట్లో వాళ్ళు చూసుకుంటావా అంటే, తిడతావా అని పని చెప్పించుకుంటావా నాతో? ఎందుకు చేయించుకుంటావు? ఎందుకు చేయించుకుంటావు? మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీకే చేసి పెట్టాలి, మీ మమ్మీ మీ డాడీ. సో 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 సోది వాళ్ళని కూడా వేసుకుంటాను. సో సో ఎవరు లేరు, మమ్మీ డాడీ తమ్ముడు అంతే. అంటే సూపర్, నిజంగా సూపర్. ఒక ఎలా చేయాలో అలా చేస్తాం. సూపర్ కంటెంట్ కంటే ఆ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇది ముందు చేసిన అదే బాగుందండి. బయట బయట లో వచ్చి కుమ్మేశారా కదా, నిన్ను బాయ్ ఫ్రెండ్ గా మార్చుకుని నిన్ను పీకాలన్న కసి తెచ్చుకున్నారు చూసావా, అది నచ్చింది నాకు. సో వాళ్ళిద్దరు వచ్చేసింది ప్రియాంక అండ్ ఆకాంక్ష కామ్య. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేద్దామా? నేనే రాజు, నేనే రాణి. నలుగురు వచ్చండి. డాన్స్ రాదా? డాన్స్ రాదండి గురువు గారు. సింపుల్. ఇప్పుడు నీ కాలి కింద సిగరెట్, సిగరెట్ అంటే వదిలేసాడు, నువ్వు తొక్కేసేదాన్ని. లేదంటే పేడ అంటుంది. ఇలా తుడిచేసి. ఓకే ఇప్పుడు బల్బు, బల్బు సింపుల్. ఓకే ఇక్కడ పంపు తిప్పుతున్నాడు, ఇక్కడ బల్బు తిప్పుతున్నాడు, బల్బు వేస్తున్నాడు, ఇక్కడ సిగరెట్, సిగరెట్. ఓకే రెడీ, 1 2 3 అమ్మా. గురుదక్షిణ తీసుకోమ్మా. ఓకే హ్యావ్ యువర్ సీట్.
ఏ కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. బాయ్. ఇది మెగాస్టార్ గారి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ కదా. ఇది మెగాస్టార్ గారి ఎన్నవ చిత్రం. 1, 2, 3 గో. నిజంగా కాపాడేవాడు కూడా ఇంత బిల్డప్ అయ్యాడ్రా. అంతా ఓకేనా? కళ్ళు తిరిగాయా? ఇట్స్ ఓకే. ఓకే, వాట్స్ ఆన్సర్? ఖైదీ నెంబర్ 150. 150. సో ఇది ఎన్నో చిత్రం? 150. 150th మూవీ. రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. ఖైదీ నెంబర్ 150 ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? 1, 2, 3 గో. రెండు వీళ్ళే గెలిచారు. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను కదా, కావాలంటే పర్ఫార్మెన్స్ చూడండి. అతను ఎందుకు బయటకు వచ్చినట్టు, మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్ళినట్టు? కొవ్వెక్కి బంతి బంతి, తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు. అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టొద్దని చెప్పు. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పమంటారా? బాగా. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను. ఎస్, ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్? నేను అడుగుతున్న దాని గురించి కదా. దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. అంటే దండం మీద ఖాళీ లేకపోతే తాజ్ మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు? ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు. ఎక్స్పోజింగ్ గా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తొలిపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్ లేదు అంతేగా. దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలి సర్దుకో? షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్? దండం మీద ఉండాలి. అండర్ వేర్? ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్ లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానాలకు వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దుతాను. వెరీ గుడ్. బెల్ట్ రా పెట్టుకో, గుర్తుంటది అది. ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుంచుకుంటుంది. ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది. చెక్కిళ్లలోని నుక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా? తన కురులు చూపిస్తా, అవుననక చేస్తారా? ఎనివే రెండు వీళ్ళే గెలిచారు. యునో హూ ఇస్ ద వినర్? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.
వీళ్ళిద్దరూ 2 పాయింట్లు గెలిచి నా గ్యాంగ్ లో చేరిపోయారు. యువర్ అండ్ మై గ్యాంగ్ కంగ్రాచులేషన్స్. 2000 గెలుచుకున్నారు, వెళ్ళి కూర్చుని అక్కడ. నెక్స్ట్ లెవెల్ గెలిపోవాల్సిందే. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు, అంటే నీ ట్రైనింగ్ ఎస్ మొత్తం చంపేస్తారు, అంతే మొత్తం చంపేస్తారు. ఫసక్ ఫసక్ లెట్స్ సీ ఫర్ గ్యాంగ్ గ్యాంగ్స్టర్. వేసిన పాటలో అక్కడ కిక్ ఉంది, టన్నుల్ టన్నుల్ దమ్ముంది ఇక్కడ. అసలు ఒక విషయం చెప్దామని వచ్చారండి. ఎక్కడ కొన్నారు? షాప్ లో. ఈ దేశంలో ఎవరైనా సరే చిన్న లోపం లేకుండా ఉంటారండి, ఉండరు కదా. అలాగే నాకు కూడా ఒక చిన్న లోపం ఉంది, అందుకే పంచకట్టు వచ్చారా? దాన్ని కవర్ చేయడానికి పంచకట్టు అని అనుకున్నది రెండో విషయం. ఇక మొదటి విషయం ఏంటంటే, నువ్వు ఇలాంటి ఆశలేస్తావని గట్టి కట్టుకొని వచ్చాను. ఈ లోపాన్ని సాగ్గా చూపించి మా అమ్మ మా నాన్న నాకు ఇంతవరకు పెళ్లి చేయలేదు. ఏదో చిన్న లోపం చిన్నదంటే మరి అదేనయ్యా నా బ్యాడ్లక్. నాకున్న లోపం వల్ల నేను ముదర బెండకాయలాగా అయిపోయాను, మరి నరేష్ మాత్రం పిల్లదొండకాయలాగా ఉండిపోయాడు. వీళ్ళిద్దరు నానా సంకలు నాకి అదే 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 నానా పాటలు పడి నాకు నిన్నే పెళ్లి చేశారండి. ఈరోజు అయితే ఆనందం ఏమి నిలబడినవ్వట్లేదండి, ఎందుకంటే ముహూర్త బలం కుదరలేదట. మరి ఆ విషయం దానికి ఒక 3-4 రోజులు వాయిదా వేస్తున్నారు వీళ్ళు. బాను గారు, వీళ్ళ అమ్మా నాన్న పెళ్లి చేయడానికి ఆ లోపం కాదండి. వీడు ఉన్నాడే ఈ కలర్ చూసి వచ్చిన సంబంధాలన్నీ అలాగే అటు నుంచి అటే పోతాయి అండి. అవును మరి, కలర్ గురించి ఈడి నేను మాట్లాడుకోవాలండి. కృష్ణ చెప్పరా, నువ్వేనా చెప్పరా ఈ బట్టలు నాకు ఎలా ఉన్నాయి? బర్రి బట్టలు వేసుకుని బడాయి కొట్టినట్టు ఉందిరా, సిగ్గేస్తుంది. బాబా డోర్లు అయ్యండి, సిగ్గు చూసి జనాలు అటు నుండి అటు వెళ్ళిపోయినట్లున్నారు. ఇంతకీ ఆ ముహూర్తం ఏదో త్వరగా పెట్టండి రా. ఏ ముహూర్తం రా? ఏ ముహూర్తం? పెళ్లి అయిన తర్వాత జరుగుతుంది కదా ఆ ముహూర్తం. అది దగ్గరుండి చేసేది కాదురా, మిమ్మల్ని దగ్గర ఉండి మన కాదా? మావా అది జరిగే పని కాదురా. ఏరా? ఎందుకంటే దురదృష్టం నీకు దరిద్రంలో పట్టుకుంది కాబట్టి. నీకేరా, నువ్వు బాగానే చెప్తావు, కొత్తగా పెళ్ళి అయితే తెలిస్తే అది 2 క్షణాలే 2 యుగాల్లాగా ఉంటాయి. అదొక మా కుర్రలు చూసా ఎంతమంది. నరేష్, నిన్న పెళ్లి పేట్ల మీద కూడా మా ఆవిడని క్లియర్ గా చూడలేదు. మీ ముగ్గురు మాట్లాడి చూస్తే ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అదే కదా, కాదు ఒక్కసారి మాట్లాడుకోవడానికి ఏమైనా అవకాశం చేస్తావా? వీడు మాట్లాడుకోవడానికి అవసరం ఉంటే వాడు మాటల్లో పెట్టేస్తాడు, మరి చూసుకో మ్యాజిక్. నువ్వేం ప్రయోగాలు చేయకు, మేమిద్దరు మాట్లాడుకోవడానికి మీద కొద్దిగా ఏర్పాట్లు చేయి. ఓకే, నేను చేస్తా. పద అయితే రండిరా. అమ్మా అమ్మా, ఏంటి సాంగ్ లేదా? హీరోయిన్ వస్తే సాంగ్ వేయలేదు అక్క. అయ్యయ్యా చెల్లే, చూసావా బారక్క, మా ఆయన చూడడానికి ఎద్దులాటోని ఇచ్చి కట్టుబెట్టారు. అయినా పెళ్ళంటే ఎవరికైనా పండగలాగా ఉంటది, నాకు మట్టికి తద్దినలాగా ఉంది. అయ్యో 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 అయ్యో, అదేమిటే పెళ్ళింట్లో తద్దినాలు చావులు అలాగంటావు? ఆ మొహలో కలయిది కాంతేది. కళాకాంతి ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా. ఓరేరే నా కూతురా, కళాకాంతి అంటే పక్కింటి వాళ్ళ అమ్మాయి ఏదేంటమ్మో అది కాదు, నీ ఫ్రెండ్స్ ఏం కాదు, నీ మొహంలో కళాకాంతి చచ్చింది అంటున్నాను. ఇంకెక్కడ కళాకాంతి ఉంటది, అసలు విషయం ఎల్లడిగా తెలిసింది అనుకో, ఇద్దరికి కలిపి నల్లడి పచ్చడి చేస్తాడు. అమ్మో కొంపది చెప్పేస్తావా ఇది? చూడండి బాను గారు, ఈ అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. అవునా? ఏదో మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తాయి, ఇదిగో సిలిండర్ లాగా ఉందని వచ్చిన సంబంధాలు అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి. ఆఖరికి మా అమ్మాయికి చిన్న లోపం ఉంది అండి, దొరక్క దొరక్క దొరికారు బిస్కెట్ల ముగ్గురని. అవునవును బిస్కెట్ల ముగ్గుడే లావుగా ఏంటి జెస్సీ గేదెలాగా ఉంటాడు. అమ్మో అమ్మో, తప్పే ముగ్గునని అనకూడదే, ఏనుగు ఎద్ది ఎలుగు అని అనకూడదే,
తప్పు. అమ్మా నేను ఒకసారి అన్ననే, నువ్వు మటుకి రెండు మూడు సార్లు అంటున్నావు. విత్త విత్త జంతువుల పేర్లని చెప్పేసి మనసులో ఉన్న మాట పైకి వచ్చేసింది లేండి. అయినా మనిషి లావుగా ఉన్నా మనసు బంగారే. అవునవును నల్ల బంగారం. అలాని మాట్లాడుకు, ఆ మూడు ముళ్ళు పడిపోయి ఇక ఆ ముచ్చట కూడా జరిగిపోతే కొంగుని ముడేసుకొచ్చే. అమ్మా ఏనుగులాగా ఉంటాడు కదా మా ఆయన, ఇంత చిన్న కొంగులు ఎక్కడ పడతాడే. కొంగులో ముడేసుకోవడం కొంగులో పెట్టుకోవడం కాదే. ఎక్కడికే అంటే వల్ల వేసి పడదామని వల్ల తెద్దామని వల్ల వేసుకోవాలంటే నాకు భయమే. చూడు నీలాగే భయం భయం అని బండి పిల్లలు కన్నది ఒకరి. నా మాట వినే తల్లి, ఇదిగో నీ మొగుడు రమ్మని కబురు పెట్టాడు. భయపడుతుందంట ధైర్యం చెప్పడానికి వచ్చాడు. భయం అంటే వీటమ్మా నరేషు, నరేషు నువ్వు లేనప్పుడు నేను ఒక్కరి దాన్నే ఉన్నాను. ఇంట్లో కూర్చోడు అమ్మా వచ్చాడు. ఏం చేశాడు? నా గదిలోకి వచ్చి అమ్మో ఏం చేశాడు? రెండు స్పూన్లు టీ పొడి అడిగాడు. పిల్ల దొండకాయ వీడు. ఆరు గంటలకి చక్కగా గ్లాస్ తో పాలు పట్టుకుని పెరట్లోకి వెళ్ళమ్మా. అమ్మా పాలు గ్లాస్ అంటే గదిలోకి పట్టుకెళ్తారు కానీ పెరట్లోకి ఎందుకు పట్టుకెళ్తారు? అమ్మో దీంట్లో మనకి తెలివింది. ఇదిగో మీ ఆయన కాఫీలు గీఫీలు తాగడు, అందుకని పాలు పట్టుకుని వెళ్ళు పెరట్లోకి. తెలిసిందా? వెళ్ళమ్మా. బుల్లెట్ చెప్పురా ధైర్యం. నువ్వు కాదు చూడమ్మా, గ్లాస్ తో పాలు పట్టుకుని మెల్లిగా వెళ్ళి వద్దు, నెమ్మదిగా అక్కడ నుంచో. మీ ఆయనే అడుగులు అడుగు వేసుకుని నీ దగ్గరకు వస్తాడు. ఆయన ఏం మాట్లాడారు అని అంతే. అర్థమైందా? అసలు విషయం చెప్పకే. నువ్వు బానే చెప్తావు, వెళ్ళేదాన్ని నేను కదా. బానే నీ వెనకాతనే ఉంటానే. నువ్వు ఉంటావా? అక్కడ ఉంటానేది మరి నీ రామ్మా వెళ్తున్నావు. తీసుకెళ్తారు తీసుకెళ్తున్నారు. మా ఆవిడ మరి కొద్దిసేపట్లో వచ్చేస్తుంది. పెళ్లిపీటల మీద మా ఆవిడ సరిగ్గా చూడలేదు, ఇప్పుడు వస్తుంది చూస్తాను. గానీ టైం ఎంత చూడు ఒకసారి. ఆరైంది ఇంకా రాలేదు. ఇది నువ్వుగో, నువ్వు దూరంగా ఉండు, నిన్ను చూసిన దానికి ఇక నా దగ్గరికి రాదది. బంగారం అక్కడ నిలబడిపోయావే, ఇటు రాను మీరే రండి. నేనే రావాలా? నీకు ఆ విషయం తెలుసా? మా వంశంలోని పెళ్ళయిన తర్వాత భర్తల దగ్గరికి రారు, భార్య భర్తల దగ్గరికి వస్తారు తెలుసా? పెళ్లి కొడుకే పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి తీసుకెళ్తారని మా అమ్మ చెప్పింది. ఎవరు చెప్పింది? మా అమ్మ చెప్పింది. మా అమ్మ చెప్పింది. అలాంటి చెప్తుంటది. అది కాదు బంగారం, అయితే ఒక పని చేద్దామా, మా వంశాచారాన్ని నేను వదిలేస్తాను, నువ్వేమో మీ అమ్మ చెప్పింది అని వదిలే. నువ్వు అట్టి నడుచుకురా, నేను ఇట్టి నడుచుకొస్తానే. అలాగే. అలాగేనా? బంగారం ఇదిగోండి పాల గ్లాసు. బంగారం ఎక్కడా? ఇగో ఇక్కడ. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. చూడండి బర్రె కనిపించాలి కదా. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చెప్పండి నాకు సిగ్గేస్తుంది. ఒక్క ముద్దువా? నాకు సిగ్గేస్తుంది. ఏ సిగ్గేందుకు, మనిద్దరం పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కదా. ఓ పని చేద్దాం, ఇక్కడ చెట్లు చాలా ఎత్తు తక్కువ ఉన్నాయి కదా, నేను ఒంగుంటాను, నువ్వు ఒంగు, గట్టిగా ముద్దు పెడతానే. సరే. ఏ అనుకోకే, మా ఆవిడ మూతంతా కుడితి కంపేస్తుంది. సర్లే బంగారం, మరి నువ్వు నాకెంత పిచ్చి పిచ్చిగా నచ్చావు తెలుసా? మరి నేను నచ్చానా నీకు? నాకు మీరు నచ్చారండి. చింతపండులాగా ఉన్నా మనసు మట్టికి బంగారం అని మా అమ్మ చెప్పింది. ఏటో మా ఆవిడ నన్ను ఇంత పిచ్చగా ప్రేమిస్తున్నప్పుడు దాంతో అబద్ధం ఆడితే బాగోదు కదా, నిజం చెప్పేస్తాను. ఏమండి మీకు విషయం చెప్పాలండి. నేను కూడా నీకో విషయం చెప్పాలి బంగారం.
సరే అయితే. బంగారం ఏదో చెప్తానన్నావు? మీరు ఫస్ట్ చెప్పండి, నేను తర్వాత. లేడీస్ ఫస్ట్ నువ్వు చెప్పే. నేనే చెప్పాలా? మరి నా పెళ్లి కాకముందు నుంచి. పెళ్లి కాకముందు నుంచి? నా పెళ్లి కాకముందు నుంచి. ఏదో చెప్పే, నాకే అవకవక పెళ్ళి అయ్యింది. నువ్వు సాధిక. మరి నాకు ఆరైతే కళ్ళు కనిపించవండి. అంటే ఈ విషయాన్ని నా దగ్గర దాచి నిన్ను కట్టబెట్టారన్నమాట నాకు? అదంతా మా అమ్మ చేసిందండి. మీ అమ్మే చేసింది? ఆ ముసల్దే చేసింది. మా అమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. వసే ముసల్దానా అత్త? అవును, ఎవరైనా అమ్మాయి అరుస్తుంది కానీ అల్లుడు అరిచాడండి. ఏమైంది అల్లుడు? ఏమైంది అట్టి? నాకు అంతా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఏం తెలిసిపోయిందా? మీ అమ్మాయికి సాయంత్రం ఆరైతే కళ్ళు కనిపించవట కదా. ఆ విషయాన్ని దాచి నాకు పెళ్లి చేస్తావా? నీకు కాదు, మా అత్తకి చెప్తున్నాను. అల్లుడు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నీతోటే. నీ కళ్ళల్లో చూసి నీ మొహంలో మొహం పెట్టి మాట్లాడుతున్నాను. అలాగా? ఏది, ఒకసారి తిరిగి వెనక్కి. వెనక్కి ఎందుకు తిరుగుతాను? నువ్వు ఇటు ఉన్నావు కదా. ఇటు తిరిగి, వెనక్కి తిరిగమ్మా. నా వెనక్క? నీ వెనక్కి తిరిగాను. ఇవన్నేళ్ళు 15,000 డబ్బులు ఇచ్చి నన్ను లోపరుచుకోవాలని చూడద్దు. అసలే కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. అవునవును. ఇంకోసారి ఇటువైపు తిరుగు. మళ్ళీ ఎటువైపు తిరగాలి? ఇలా నీ వైపు. అంటే వెనక్క? నీ వెనకవే. తిరిగాను. మోసం దాదా, ఇన్ని మాట్లాడతావా? నీకు కూడా కళ్ళు కనిపించవు కదా, కళ్ళు కనిపించవు కదా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత దగ్గని. మళ్ళీ చిందులేస్తున్నావా? చూడలేకపోయిందా అత్త? నీకు కళ్ళు కనిపించు కదూ. నాకు సాయంత్రం ఆరైతే కళ్ళు కనిపించవత్తే. చూడలేడు, నువ్వు నీకున్న లోపాన్ని పక్కన పెట్టి అబద్ధం చెప్ప. అలాగే. నేను కూడా అత్త, నన్ను క్షమించత్త. అల్లుడు, అవి ఆవు కాళ్ళు, అత్త కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? అది బర్రె కాళ్ళు. బర్రె కాళ్ళు? అంటే నేను ఇందాక ముద్దు పెట్టింది కూడా ఒక బర్రికేనా? ఆ బర్రిక అత్త. అల్లుడు కాదు, మీ అమ్మాయి ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడే ఉంది రా అల్లుడు. బంగారం ఏమత్త నువ్వు వర్షవు? పట్టుకుంది నన్ను అల్లుడు. అమ్మాయిని కాదు. అమ్మాయిని కాదా? అమ్మా ఇదిగో అల్లుడు, ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో. నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి. అల్లుడు ఇదిగో నా కూతురు. ఇదిగో ఇక్కడ అత్త. అల్లుడు నువ్వు ఇంకా పోలేదా? ఏమల్లుడు అంత మాట అన్నా? అంటే మా మధ్య పానకుల పొడకలా నువ్వెందుకు? నువ్వు వెళ్ళిపోతే నేను మీ మా ఆవిడే కలిపి అల్లుడు. అటు కాదు అల్లుడు, ఇటు ఇటు. ఇదేట అత్త, ఎంత చిన్నదానం అయిపోయావు. అత్త ఇక్కడే ఉంది, ఇదిగో అల్లుడు, ఇదిగో చక్కగా గుట్టుగా కాపురం చేసుకోండి. దండుకు దండు ఒకదే. అలాగే. అదేమిటి అయిపోయింది, పాలను తాగేసావా? బంగారం బంగారం చేసుకుందాం. ఎనీవే చాలా బాగా చేశారండి, మొత్తానికి దొంద దొందే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ బాబా. క్లైమాక్స్ వెళ్ళిపోతున్నాం. ఓ బేబీస్, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఓ నలుగురు వచ్చేయండి, కత్తులు వచ్చేయండి కత్తులు. నేను సూపర్ ఉన్నారా? ఫస్ట్ టైం కంప్లీట్ బాయ్స్? ఓకే, మీరు ఆడండి ఫస్ట్. ఓకే, ఫార్మల్ గా హలో అన్న చెప్పనీరా? ఓకే ఓకే. త్రీ టూ వన్ గో. మామాను తోపురా, మామాను తోపురా. పరమేశ్వర్, మామాను తోపురా. పర్వతం, మామాను తోపురా. అల్లు అర్జున్, మామాను తోపురా. మామా గుప్తా, మామాను తోపురా. మహేష్ బాబు,
మామాను తోపురా, బాబాయ్ తోపురా, మసక మసక చీకట్లో, మసక మసక చీకట్లో, మసక మసక చీకట్లో, అత్తలని జాలే, మసక మసక చీకట్లో, బజర బజర, మసక మసక చీకట్లో, బజర బజర, మొగుల్తూరు మొనగాడు, మొగుల్తూరు మొనగాడు, మొగుల్తూరు మొనగాడు, మొగుడుతో మొనగాడు, మొనగాడు, మొగుడుతో మొనగాడు, ఆరు అడుగుల బుల్లెట్, ఆరు అడుగుల బుల్లెట్, ఆకాశం అంతా ఆరు అడుగుల బుల్లెట్, ఆరు అడ ఫోటో ఆరు అడుగుల బుల్లెట్, బుల్లెట్ పవన్ కళ్యాణ్ బుల్లెట్, ఆరు అడుగుల బుల్లెట్, ఆరు అడుగుల బుల్లెట్, అత్తారింటికి దారేది, అత్తారింటికి దారేది, అత్తారని దారేది, ఆడోళ్ళ మజాక, ఆడోళ్ళ మజాక, మసాలా ఆడోళ్ళ మజాక, ఆరోగ్య మసాలా ఆడోళ్ళ మజాక, ఆరోగ్య మీకు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమే ఇప్పుడు పడేరవండి. నో ప్రాబ్లం, బాగానే ట్రై చేశారు కదా. త్రీ టూ వన్ గో. సీమ సింహం, సీమ సింహం, పవనిసం, సీమ సింహం, నా ప్రపంచం, సీమ సింహం, నా ప్రపంచం, సీమ సింహం, సింహం, సీమ సింహం, నరసింహం, బొమ్మోలే ఉన్నది, బొమ్మోలే, బొబ్బిలి పులి, బొమ్మోలే మొత్తం చెప్పరా, బొమ్మోలే ఉన్నదిరా పోరి, బొమ్మోలే ఉన్నదిరా పోయి, ఇస్మార్ట్ శంకర్, మా శంకర్, డబల్ దిమాక్, డబల్ దిమాక్, బొబ్బిలి పులి, డబల్ దిమాక్, దిమాక్ ఖరాబ్, దిమాక్, డబల్ దిమాక్, డబల్ దిమాక్, టిక్క టిక్క, కిరాక్ పోరి, కిరాక్ పోయి, చూపులు, కిరాక్ పోయి, కిరాక్ పోరి, కిరాక్ పోరి, ఆ కిరాక్ పోరి, మాయదారి మైసమ్మ, మాయదారి మైసమ్మ, నరసింహం, మాయదారి మైసమ్మ, పెట్టపల్లి, మాయదారి మైసమ్మ, నరసింహం, మాయదారి మైసమ్మ, నల్లపోచమ్మ, మాయదారి మైసమ్మ, టైమ్ ఇస్ అప్. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మత్తుకుంది వెదర్, రెచ్చిపోదాం బ్రదర్, కోయ్ బాత్ నే, కొంచెం 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 కన్ఫ్యూజ్ అయింది, బొమ్మలే ఉన్నదిరా పోరి మనడుకు నాలుగు తిరిగట్లా, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం, థాంక్యూ సో మచ్, థాంక్యూ. ఇప్పుడు ఇక డబ్బులు పంచుకుందాం, ఆనందాలు పంచుకుందాం, వచ్చేయండి. దారి చూడు దుమ్మ చూడు మామ, దున్న పోతుల వేరే చూడు, కమల పూడి కమల పూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. 4000 రూపాయలు సిఎంఆర్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో మా డార్లింగ్స్ అందరు ఇలా వచ్చారండి, కానీ కొంతమంది అక్కడే కూర్చుని ఉంటున్నారు, ఎప్పుడు వస్తారో ఏమో కదా, రమ్మని చెప్పండి, ఇట్స్ ఫన్ కదా, టూ మచ్ ఫన్ అండి, మీరు మిస్ అయిపోతున్నారు, లైవ్ లో చూస్తే ఆ కిక్కే వేరప్ప, వచ్చేయండి అబ్బా, మీకోసం వెయిటింగ్ బాయ్.